Mall 008, Mall 98, YS 0123, mallrebate.com apps lo pettubadi pedite rettimpu labhalu vastayi antu email, cell phone laku link lu pampi rechagodutu untaru. Ee link kanaka meer open chesthe app install cheskuni pettubadi pedite adhika labhalu vastayani prakatanalu kuda guppistaru. Nizam ani nammina amayikulu ee app lo lakshaladi rupayalu pettubadlu kuda pedtaru. Taruvata sound undadu, only scam matrame migulutundi. Deento mosapoyamani గుర్తించిన కొందరు బాధితులు సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేయడంతో బయటపడింది భారీ చైనా మార్క్ నయా స్కెచ్. ఈ మొత్తం రూట్ మ్యాప్ ని ఇన్వెస్టిగేట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇదొక లోన్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ గా తేల్చేశారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిసిఎస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రంజిత్, రంజిత్ ఈ స్కామ్ లో ఎంతమంది ఈ లోన్ యాప్ కేసులో ఇద్దరు చైనీయులు కీలక పాత్ర పోషి అంటే ఈ మొత్తం స్కామ్ లో కూడా ఇద్దరు చైనీయులు కీలక పాత్ర పోషించినట్టు కూడా సిసిఎస్ పోలీసులో గుర్తించారు. ఇప్పటికే ఒక అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో గతంలో లోన్ యాప్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ల్యాంబోకి సంబంధించిన పాత్ర పైన కూడా సిసిఎస్ పోలీసులో దర్యాప్తు చేపడుతున్నారు. ఆయన కొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ పెట్టుకొని ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా నడిపినట్టుగా కూడా సిసిఎస్ పోలీసులో అనుమానిస్తున్నారు. అయితే ఇక్కడ డొల్ల కంపెనీలు పెట్టేటువంటి క్రమంలో ఇక్కడ స్థానికంగా కొంతమంది వ్యక్తులు సహకరించారన్నటువంటి నిర్ధారణ కూడా సిసిఎస్ పోలీసులో రావడం జరిగింది. పద్మారావు నగర్లో 6-1-101-09-A దాదాపు 5 డొల్ల కంపెనీలు కూడా ఒకే ఇంటి అడ్రస్ పై ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ డొల్ల కంపెనీలు సృష్టించేటువంటి క్రమంలో ఇక్కడ దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు కూడా సహకరించారనేది కూడా సిసిఎస్ పోలీసు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఒక అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో వాళ్ళకి ఎవరు కాంటాక్ట్ అయ్యారు, ఈ మొత్తం వారికి సంబంధించి ఫోన్ కాల్ కాన్వర్సేషన్ కూడా పరిశీలిస్తున్నారు. ఎవరు ఈ అనుమానిత ఎవరైతే ఈ వ్యక్తితో టచ్లో ఉన్నారో వాటికి అన్నిటికి సంబంధించి ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. దాదాపు 6 నెలలుగా ఆయన దీనికి సంబంధించి ఏ రకంగా ఆ చైనీయులతో టచ్లో ఉన్నాడు, అయితే ఇక్కడ డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో కూడా జరిగిన అవకతవకలపై కూడా సిసిఎస్ పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా సెల్ కంపెనీలు ఖచ్చితంగా ఏదైనా కంపెనీలు పెట్టాలంటే అక్కడ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన అధికారులు ఫిజికల్గా వెళ్ళి తనిఖీలు చేయాల్సి ఉంటుంది, అప్పుడే క్లియరెన్స్ ఇస్తారు. కానీ అలా కాకుండా అక్కడ పూర్తిగా డొల్ల కంపెనీలు ఒకే ఇంటి అడ్రస్పై పెట్టినప్పుడు తనిఖీలు చేయకుండా క్లియరెన్స్ ఇవ్వడం పట్ల అక్కడ ఆర్ఓసీకి సంబంధించిన సిబ్బంది పాత్రపై కూడా అనుమానిస్తున్నారు. ఈ ముఠాకి ఎవరైనా ఆర్ఓసీకి సంబంధించిన వ్యక్తులు సహకరించారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే దాదాపు 2,000 కోట్లకు పైగా కూడా ఈ ఆన్లైన్ గేమింగ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ పేరుతో సేకరించినటువంటి డబ్బునంతా కూడా ఒక పకడ్బందీ ప్రణాళికతో ఈ సెల్ కంపెనీలకు మళ్లించారనేది కూడా సిసిఎస్ పోలీసులు తేల్చారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు, లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. ఇక్కడ నుండి ఈ సెల్ కంపెనీల ద్వారా తరలించేటువంటి క్రమంలో జరిగిన మొత్తం అన్ని వ్యవహారాలపై కూడా సిసిఎస్ పోలీసులు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి వివరాలు రాబడుతున్నారు. ఇక్కడ స్థానికంగా సహకరించినటువంటి వ్యక్తులు కావచ్చు, అలాగే లోన్ యాప్ కేసులో అరెస్ట్ అయినటువంటి ల్యాంబోకు సంబంధించిన పాత్ర ఏంటి, ల్యాంబో ఏ రకంగా ఈ డబ్బులన్నింటినీ కూడా హాంకాంగ్ మీదుగా చైనాకు తరలించాలన్నటువంటి కోణంలో కూడా సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.